డెంగ్యూ జ్వరంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కనిగిరి అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారిని డాక్టర్ బ్రాహ్మణి అన్నారు. డెంగ్యూ మాసోత్సవాలలో భాగంగా డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ సృజన ఆధ్వర్యంలో ఆరోగ్య శాఖ మరియు స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో 1వ సచివాలయ పరిధిలో డెంగ్యూ వ్యాధిపై అవగాహన కొరకు దోమ పుట్టరాదు, దోమ కుట్టరాదు, దోమతెరలు వాడండి, దోమకాటు నుండి రక్షణ పొందండి, పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్యానికి భద్రత అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా దోమల నివారణ కొరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. డెంగ్యూ మాసోత్సవాల సందర్భంగా ఈ జూలై 1 నుండి 31 వరకు మనం డెంగ్యూ మాసోత్సవాలు జరుపుకుంటున్నాము. దీని సందర్భంగా ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో మనం నినాదంగా దోమ కుట్టరాదు, దోమ పుట్టరాదు అనే నినాదంతో, అలాగే పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి, దోమకాటు కుట్టకుండా మనం దోమతెరలు వాడాలి, అలాగే మన ఇంటి దగ్గర ఏ నీటిని నిల్వ ఉంచుకోకుండా, అలాగే మురుగునీరు కానీ ఏమైనా ఉన్నా ఆ కాలువల్ని మనం ఫ్రైడే డ్రైడే లాగా ఇంకా చాలా పెట్టి మనం అవి క్లీన్ చేయడము, అలాగే మనం శానిటేషన్ సెక్రటరీతో కానీ మన మున్సిపల్ వర్కర్స్ అందరితో కలిసికట్టుగా మనము మన పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచుకోవడానికి కావాల్సిన చర్యలన్నీ తీసుకుంటూ ఉన్నాము. అలాగే స్ప్రేయింగ్ కానీ దోమలకు సంబంధించి ఇంకా మనం స్ప్రేయింగ్ ఇంకా నీళ్ళల్లో మనము ఇలాగే ఇంకా శానిటేషన్ కి సంబంధించి అన్ని మనము మున్సిపల్ చైర్మన్ తో గఫూర్ గారితో కలిసి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రజలందరూ కూడా దీన్ని మంచిగా పాటిస్తారని, తగు జాగ్రత్తలు తీసుకొని దోమతెరలు అన్ని యూజ్ చేస్తారని, అలాగే మనకి పొడుగు చేతులు ఉండేవి కానీ జాగ్రత్తలు తీసుకుంటూ వాటికి సంబంధించిన ఆయింట్మెంట్లు కానీ ఏమైనా ఉంటాయి అవి కూడా వాడాలి. అలాగే ఇళ్లల్లో మనము కొబ్బరికాయలు పగిలినవి అవి టైర్లు ఇంకా ఏవైతే వాడకుండా ఉండేటువంటివన్నీ ఉంటాయి వాటిల్లో మనము వాన్ నీరు అన్ని చేరడం వల్ల ఇంకా పగలిపూట ఎక్కువగా దోమలు కుట్టే అవకాశం ఉంటుంది వాటి వల్లనే కూడా ఈ డెంగ్యూ మలేరియా వ్యాధులు సంభవిస్తూ ఉంటాయి. కాబట్టి అవన్నీ మేము అలాగే మేము చెప్తున్నాము, మీరు విని వాటిని పాటించాలని మేము కోరుకుంటున్నాము. అలాగే మనకి కోవిడ్ 4th వేవ్ కూడా వస్తుంది, తగు జాగ్రత్తలు తీసుకోవాలి, ఇప్పటి నుండే సోషల్ డిస్టెన్స్ పాటించాలి, మాస్కులు మళ్ళీ ధరించాలి, శానిటైజర్స్ కూడా యూజ్ చేయాలి. అలాగే ఇప్పుడు మనకి అసలు భయం లేకుండా పోయింది, 4th వేవ్ కదా ఇది, 1st కూడా వస్తున్నాయి. కోవిడ్ టెస్టింగ్ కూడా మేము ప్రతి బుధ శనివారాల్లో ఈ సిహెచ్సిలో ఇంకా పిహెచ్సిల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అవి అందరూ యూజ్ చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. దీనికి మేము పిలవగానే కౌన్సిలర్స్ కానీ గఫూర్ సార్ కానీ మనకి చైర్మన్ గారు కానీ ప్రతి దాంట్లో పాల్గొంటున్నారు, వాళ్ళకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. Thank you.